हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोजु मनम आरआरबी एनटीपीएस कोरकु ओक मॉडल पेपर ने दींट्लो चूद्दाम। ना चैनल कोत्त वारैते सब्सक्राइब चेसुकोंडि, मरिन्नी वीडियोस कोसम ना चैनल नि रेगुलर गा चूस्तू उंडंडि। अलागे ई वीडियोलो मीकु नच्चिते गनक लाइक चेयंडि। ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ క్వశ్చన్, ఆధునిక మానవులకు మరో శాస్త్ర పేరు ఏంటి? మరో శాస్త్రీయమైన పేరు ఏంటి అంటే, ఆధునిక మానవులకు మరొక శాస్త్రీయమైన పేరు ఏంటంటే హోమో సేపియన్స్, హోమో సేపియన్స్। నెక్స్ట్, రక్తంలో అధిక స్థాయిలో యూరిక్ ఆమ్లము ఉన్న వ్యాధి లక్షణము, రక్తంలో అధిక స్థాయిలో యూరిక్ ఆమ్లం ఉండే వ్యాధి లక్షణము అంటే ఏ వ్యాధి యొక్క లక్షణం వల్ల రక్తంలో అధిక స్థాయిలో యూరిక్ ఆమ్లము ఏర్పడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ గౌట్, ఆప్షన్ 2 గౌట్। గౌట్ వ్యాధి వల్ల రక్తంలో అధిక స్థాయిలో యూరిక్ ఆమ్లము ఏర్పడుతుంది। నెక్స్ట్, మర్రి చెట్టు ఏ మొక్కల జాతికి చెందుతుంది? మర్రి చెట్టు ఏ మొక్కల జాతికి చెందుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆంజియోస్పెర్మ్, ఆంజియోస్పెర్మ్ అనే జాతికి చెందుతుంది మర్రి చెట్టు। నెక్స్ట్, వట్టాయన్ జీవితకాల సాఫల్య పురస్కారంకు ఎంపికైన కేంద్ర మంత్రి ఎవరు? వటాయన్ జీవితకాల సాఫల్య పురస్కారంకు ఎంపికైన కేంద్ర మంత్రి, కరెక్ట్ ఆన్సర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఇటీవల వటాయన్ జీవిత సాఫల్య పురస్కారము వచ్చింది। నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన హాలీవుడ్ నటుడు సీన్ కానరీ ఏ పేరుతో సుప్రసిద్ధుడు? ఇటీవల మృతి చెందిన హాలీవుడ్ నటుడు సీన్ కానరీ ఏ పేరుతో సుప్రసిద్ధుడు? కరెక్ట్ ఆన్సర్ ఏజెంట్ 007। ప్రముఖ హాలీవుడ్ నటుడు సీన్ కానరీ ఇటీవల మరణించడం జరిగింది అన్నమాట। అతను ఎక్కువ జేమ్స్ బాండ్ సిరీస్ లో ఎక్కువ నటించేవాడు, అతనికి ఏజెంట్ 007 గా పేరు ఉంది। నెక్స్ట్, హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ జ్ఞానేంద్ర నింగోంబం, భారత హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా జ్ఞానేంద్ర నింగోంబం నియమితులయ్యారు। ఇతను మణిపూర్కు చెందిన వ్యక్తి అన్నమాట, దాంతో ఇతను ఈశాన్య రాష్ట్రాల నుండి హాకీ ఇండియా అధ్యక్ష పదవి చేపట్టిన తొలి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా ఇతను నిలవడం జరిగింది। నెక్స్ట్, పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు సంబంధించి మూడో ప్రపంచ సదస్సు ప్రదర్శన ఎక్కడ జరిగింది? మనకి ఇటీవల పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు సంబంధించి మూడో ప్రపంచ సదస్సు ప్రదర్శన రీఇన్వెస్ట్ 2020 జరిగిందంటే, అది ఎక్కడ జరిగిందంటే కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ, ఢిల్లీలో ఈ రీఇన్వెస్ట్ 2020 జరిగింది। ఇది ముఖ్యంగా పునరుత్పాదక రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది జరిగిందనమాట। నెక్స్ట్, మన్సర్ సరస్సు ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? మన్సర్ సరస్సు ఏ కేంద్ర పాలితం లేదా రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్, ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో మన్సర్ సరస్సు అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది అన్నమాట। ఈ మన్సర్ సరస్సు ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్ లో ఉంది। నెక్స్ట్, ప్రపంచంలోని ఉత్తమ నగరాలు 2021 జాబితాలో స్థానం దక్కించుకున్న భారతీయ నగరం ఏది?
ఇటీవల ప్రకటించిన ప్రపంచంలోని ఉత్తమ నగరాలు 2021 జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం న్యూఢిల్లీ. ఈ జాబితాలో బ్రిటన్ రాజధాని లండన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచ మత్స్య దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ మత్స్య దినోత్సవం నవంబర్ 21. ప్రతి సంవత్సరం నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్స్య దినోత్సవం జరపబడుతుంది. నెక్స్ట్, పౌరసత్వ నిబంధనలు రాజ్యాంగంలోని ఏ పార్ట్ మరియు ఆర్టికల్స్ లో పొందుపరచబడ్డాయి? పౌరసత్వ నిబంధనలు భారత రాజ్యాంగంలోని పార్ట్ 2 లో ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు ఈ పౌరసత్వ నిబంధనలు ఉన్నాయన్నమాట. అంటే పౌరసత్వము ఏ విధంగా వస్తుంది, అలాగే ఏ విధంగా పౌరసత్వం తొలగుతుంది, అలాగే విదేశీయులు పౌరసత్వం రావాలంటే ఏం చేయాలి, ఏ నిబంధనలు అన్నవి ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఉంటాయి. ఇది పార్ట్ 2లో ఉంటాయన్నమాట. నెక్స్ట్, మతం ఆధారంగా వివక్షను నిషేధించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 కింద దేని కింద వర్గీకరించదగిన ప్రాథమిక హక్కు? మతం ఆధారంగా ఎవరిపైనైనా వివక్ష చూపిస్తే ఆ వివక్షను నిషేధించడం ప్రాథమిక హక్కులో దేని కింద వర్గీకరించవచ్చు అని అడుగుతున్నారు. అంటే మత స్వేచ్ఛకు హక్క, లేక దోపిడీకి వ్యతిరేకంగా హక్క, లేక సాంస్కృతిక మరియు విద్య హక్క, సమానపు హక్క. కరెక్ట్ ఆన్సర్ సమానపు హక్కు అనమాట. అంటే ఏదైనా వ్యక్తి మీద మతం కానీ కులం కానీ ఏ రకంగా కూడా వివక్ష చూపించకూడదు. ఆ వివక్ష చూపించకపోవడమే సమానపు హక్కు అనమాట. అలాగే మతం ఆధారంగా వివక్షను నిషేధించడం కూడా ఒక సమానత్వపు హక్కు. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగం యొక్క పీఠికలో భాగం కాదు? క్రింది ఇచ్చిన ఆప్షన్లలో ఏది భారత రాజ్యాంగం యొక్క పీఠికలో భాగం కాదు? కరెక్ట్ ఆన్సర్ సమాఖ్య. సమాఖ్య అన్న పదం భారత రాజ్యాంగం యొక్క పీఠికలో మనకి కనిపించదు. నెక్స్ట్, భారత గవర్నర్ జనరల్ కార్యాలయం దేనిచే సృష్టించబడింది? భారత గవర్నర్ జనరల్ అనే కార్యాలయం దేనిచే సృష్టించబడింది? కరెక్ట్ ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1858. భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం భారత గవర్నర్ జనరల్ అనే పదవి సృష్టించబడింది. ఎస్ఎస్ తారాపూర్ కమిటీ దేనికి సంబంధించింది? ఎస్ఎస్ తారాపూర్ కమిటీ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీకి సంబంధించింది. కింది వాటిలో ఏది కార్పొరేట్ పన్నుగా పరిగణించబడదు? క్రింది వాటిలో ఏది కార్పొరేట్ పన్నుగా పరిగణించబడదు? కరెక్ట్ ఆన్సర్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం. అమ్మకం ద్వారా వచ్చే ఆదాయమును కార్పొరేట్ పన్నుగా పరిగణించరు. బ్రిటిష్ కాలంలో ఆధునిక స్థానిక స్వపరిపాలన ఎవరు ప్రారంభించారు? బ్రిటిష్ కాలంలో ఆధునిక స్థానిక స్వపరిపాలనను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ రిప్పన్ ప్రభువు. కింది వాటిలో ఏది మారు వేషంలో నిరుద్యోగంగా పరిగణించబడుతుంది? కింది వాటిలో దేనిని మారు వేషంలో ఉన్న నిరుద్యోగంగా పిలుస్తారు? అంటే అల్ప నిరుద్యోగిత. అల్ప నిరుద్యోగితను మారు వేషంలో ఉన్న నిరుద్యోగంగా పరిగణిస్తారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ నూతన చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ నూతన చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పిడి వాఘేలే. పిడి వాఘేలే ఇటీవల ట్రాయ్ చైర్మన్ గా నియమితులయ్యారు. నెక్స్ట్, తొలిసారి యుద్ధ నౌకల్లోని హెలికాప్టర్లలో పర్యవేక్షకులుగా నియమితులైన మహిళా అధికారులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి మరియు సబ్ లెఫ్టినెంట్ రీతి సింగ్. ఇటీవల సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి మరియు సబ్ లెఫ్టినెంట్ రీతి సింగ్ యుద్ధ నౌకల్లో ఉండే హెలికాప్టర్లో పర్యవేక్షకులుగా నియమితులయ్యారు అన్నమాట. ఈ విధంగా మహిళా అధికారులు
యుద్ధ నౌకల్లో ఉండే హెలికాప్టర్లలో పర్యవేక్షకులుగా నియమితులవడం ఇదే తొలిసారి. రైల్వే బోర్డు చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన తొలి వ్యక్తి ఎవరు? రైల్వే బోర్డ్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన తొలి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వికే యాదవ్. ఇటీవల రైల్వే బోర్డు సంస్కరణలలో భాగంగా రైల్వే బోర్డు చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు ఓన్లీ రైల్వే బోర్డు చైర్మన్ అనే పదం ఉండేది, కొత్తగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే పోస్ట్ ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రైల్వే బోర్డు చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెండాటికి కలిపి నియమితులైన తొలి వ్యక్తి ఎవరంటే ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్ వికే యాదవ్. థామస్ మరియు ఉబర్ కప్పులు ఏ క్రీడకు సంబంధించినవి? థామస్ మరియు ఉబర్ కప్పులు ఏ క్రీడకు సంబంధించినవి? బ్యాడ్మింటన్. 2020 యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? 2020 యుఎస్ మహిళల సింగిల్స్ టైటిల్ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరంటే నవోమి ఒసాకా, జపాన్కు చెందిన నవోమి ఒసాకా 2020 యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. నెక్స్ట్, ఫిట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఫిట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ 24, 2019. భారతదేశంలోని ప్రజలందరూ ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 24, 2019 ఫిట్ ఇండియా ఉద్యమంను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి విమానాశ్రయ COVID-19 పరీక్షా సౌకర్యాన్ని ఎక్కడ ప్రారంభించారు? దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ విమానాశ్రయంలో విమానాశ్రయ COVID-19 పరీక్షా సౌకర్యాన్ని ప్రారంభించారు అంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో. ఆప్షన్ టు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో. భారతదేశ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించే కాంట్రాక్టును ఏ సంస్థ దక్కించుకుంది? ఇటీవల భారత ప్రభుత్వం కొత్తగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి సంకల్పించింది. దీని ప్రాజెక్టును టాటా ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది, టాటా ప్రాజెక్ట్స్. నెక్స్ట్, జపాన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ యోషిహిదే సుగా. ఇటీవల జపాన్ ప్రధాని సింజో అబో అనారోగ్య కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. అతను రాజీనామా చేసిన తర్వాత యోషిహిదే సుగా అన్న అతను జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బోల్డ్ ప్లాన్ అని ఏ ప్రణాళికను అంటారు? కరెక్ట్ ఆన్సర్ రెండవ ప్రణాళికను బోల్డ్ ప్లాన్ అని అంటారు. నెక్స్ట్, ఫింగర్ ఏరియా వివాదం ఏ రెండు దేశాల మధ్య ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టు భారత్ మరియు చైనా మధ్య ఫింగర్ ఏరియా వివాదం నడుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? WHO యొక్క ప్రధాన కార్యాలయం ఆప్షన్ 4 జెనీవాలో ఉంది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రూపుదిద్దుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ మొతేరా స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాను ప్రారంభించడం జరిగింది. ఇది గుజరాత్ లో ఉంది. దీంట్లో ఇటీవల భారతదేశ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ కలిపి నమస్తే ట్రంప్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, మైండ్ మాస్టర్స్ పుస్తక రచయిత విశ్వనాథన్ ఆనంద్. కరెక్ట్ ఆన్సర్ విశ్వనాథన్ ఆనంద్. చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మైండ్ మాస్టర్స్ పుస్తకము రచించారు. నెక్స్ట్, ఫాసెక్స్
ఎక్సర్సైజ్ పేరుతో ఇటీవల ఏ రెండు దేశాల మధ్య నావికాదళ వ్యాయామాలు జరిగాయి? పాసెక్స్ 2020 పేరుతో ఇటీవల ఏ రెండు దేశాల మధ్య నావికాదళ వ్యాయామాలు జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఇండియా మరియు జపాన్. నెక్స్ట్, 2020 సంవత్సరానికి గాను అంతర్జాతీయ బుకర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? 2020 సంవత్సరానికి గాను అంతర్జాతీయ బుకర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ మేరీకే లుకాస్ రిజ్నవెల్డ్. ఆప్షన్ టూ మేరీకే లుకాస్ రిజ్నవెల్డ్. ఈమె డచ్ రచయిత. తన తొలి నవల ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే పుస్తకాన్ని గాను ఈమె పురస్కారానికి ఎంపికయ్యింది. వివిధ కాలాల మధ్య పగటిపూట మరియు రాత్రి సమయాల్లో వ్యత్యాసాలకు కారణం ఏమిటి? వివిధ కాలాలలో అంటే శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం, అలాగా వివిధ కాలాలలో పగటిపూట మరియు రాత్రి సమయాల్లో వ్యత్యాసాలకు కారణం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, వంగి ఉన్న అక్షం మీద భూమి యొక్క భ్రమణం. నెక్స్ట్, ఏ సరస్సు ప్రపంచంలోనే ఎక్కువ చేప జాతులకు నిలయం? కరెక్ట్ ఆన్సర్ మాలావి సరస్సు. నెక్స్ట్, మానవ శరీరంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ను చికిత్సలో వాడేవి ఏవి? మానవ శరీరంలో ఏర్పడే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సలో వాడేవి ఏవి? కరెక్ట్ ఆన్సర్ యాంటీబయాటిక్స్. ఆప్షన్ ఫోర్ యాంటీబయాటిక్స్. రక్తస్రావాన్ని అరికట్టే విటమిన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ విటమిన్ కే. ఇటీవల వార్తల్లో నిలిచిన స్ట్రాటోలాంచ్ అనేది? అనగా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ, ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడడంలో ప్రధానమైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ కాల్షియం ఆక్సలేట్. వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి. 1902లో ఎలక్ట్రికల్ ఎయిర్ కండిషనర్ ను ఎవరు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ విల్లిస్ క్యారియర్. అతి తక్కువ పౌనపుణ్యం కలిగిన రంగు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ, ఎరుపు రంగు. అతి తక్కువ పౌనపుణ్యం కలిగి ఉంది. గణిత శాస్త్రంలో నోబెల్ కు సమాన బహుమతిగా దీనిని పరిగణిస్తారు? అంటే ఫీల్డ్స్ మెడల్. ని గణిత శాస్త్రంలో నోబెల్ గా కూడా పిలుస్తారు. పెట్రోలియం మరియు సహజ వాయువులకు ప్రసిద్ధి చెందిన శిలలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ రాజమండ్రి శిలలు. నెక్స్ట్, జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ ను ఏ సంవత్సరంలో రూపొందించారు? ఎన్ఐఏ యాక్ట్ ను ఏ సంవత్సరంలో రూపొందించారు? కరెక్ట్ ఆన్సర్ 2008. నెక్స్ట్, ఇండియాలో పర్యావరణ పరిరక్షక చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1986 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. టిసిపి పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ టూ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఎక్కువగా ఇంటర్నెట్ లో దీనిని వాడతారు. ద అవుట్పుట్ విచ్ ఇస్ ప్రింటెడ్ ఆన్ ఏ పేపర్ ఇస్ కాల్డ్. అంటే పేపర్ మీద తీసే అవుట్పుట్ ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ హార్డ్ కాపీ. అంటే ఒక ప్రింట్ ని ప్రింట్అవుట్ ని మనం హార్డ్ కాపీ అని కూడా పిలుస్తాం అనమాట.
సిఈఓ యొక్క రసాయన నామం ఏమిటి? సిఈఓ యొక్క రసాయన నామం ఏమిటి? ఆప్షన్ టు కాల్షియం ఆక్సైడ్. సిఈఓ అనగా కాల్షియం ఆక్సైడ్. బ్యాటరీలో సాధారణంగా ఏ యాసిడ్ ఉంటుంది? బ్యాక్టీరియాలలో సాధారణంగా ఏ యాసిడ్ లేదా ఏ ఆమ్లం ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ సల్ఫ్యూరిక్ ఆమ్లము. మనం వాడే ఇళ్లలో వాడే బ్యాటరీలో సాధారణంగా సల్ఫ్యూరిక్ ఆమ్లమును వాడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. మీ సపోర్ట్ మాకు అందించండి, మా సపోర్ట్ మీకు అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీద త్వరలో ఎస్ఎస్సి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది, ఏపీ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ జాబ్లు, గ్రూప్ 2 జాబ్లు జరిగే అవకాశం ఉంది. వీటన్నింటి కోసం ప్రతిరోజు మెటీరియల్ను మేము మా వీడియో ద్వారా, మా ఛానల్ ద్వారా అందించడానికి కృషి చేస్తున్నాం. అందువల్ల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా మీరు మా ఛానల్ నచ్చితే గనక, మా ఛానల్ నుంచి మరింత ఇన్ఫర్మేషన్ మీరు కోరుకుంటే గనక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ బటన్ ఇచ్చి వెళ్ళండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్.